అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గత వారం రోజులు పరిణామాలు గమనిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల ఫలితంగా రైతుల పరిణామాలు కానీ కలెక్టర్ పరిణామం కానీ బాగా తీర్చి కనపడుతుంది. కేంద్రంలో బీజేపీ చేస్తున్న అనాశకాలకు పూర్తి ఒత్తాస పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ అదే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి కూడి కూడా బీజేపీ దాసులే వాళ్ళకి బాధ్యులుగా చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న పరిణామాలు అధికార పార్టీలు కలవరం కనబడుతుంది. ముఖ్యంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఈ పట్ల కనపడుతుంది ప్రజలకి. ఈ ప్రభావం వల్ల దాదాపు రాష్ట్రంలో వైద్య ప్రభుత్వం పత్రం ఖాయమని ప్రజలకు ఒక నిర్ధారణ ఒక సినిమా కనపడుతుంది. దానిలో భాగంగానే కనుగొనగా చెప్పిన మాట్లాడు మనకు అందరున్నాయి. పోతే పోతానని మాట్లాడడం పత్రంగా చూపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజులు 2025లో రాష్ట్ర ప్రభుత్వం పత్రం ఖాయం పాత్ర ఖాయం తెలుస్తుంది. ఇక్కడికి రెండు గారు వచ్చిన తర్వాత గత 10 రోజులుగా పరిణామాలు చాలా ప్రభుత్వం ప్రజలపై ప్రభావం చూపుతుంది, కనబడుతుంది. ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన ప్రభావం కనబడుతుంది. మిగతా పార్టీ అధికార పార్టీలు నాకు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీపై చేరడానికి ఆయన పార్టీలో పట్టాలి అడిగి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి ప్రజాయంత్రం వచ్చి రాష్ట్రంలో